శాస్త్రము మతము రెండు చేతిలో చెయ్యి వేసుకుని నడవాలి. శాస్త్రీయ ప్రయోగాల ఫలితాలన్నీ నిర్దిష్టమైనవి, అవి తెలివికి జోడైనవి. కానీ మతం తరచుగా హేతుబద్ధం కానిది. యేసు తన శిష్యులందరినీ విశ్వాసం ఏర్పరచుకుని ఉండాలని గట్టిగా చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం గుడ్డి నమ్మకం కాదు. గుడ్డివైన మూర్ఖపు మత సిద్ధాంతాలను చూసినప్పుడు నా గుండె ముక్కలవుతుంది. ఎందుకంటే చాలామంది ప్రజలు మతం పట్ల నిజమైన ఆసక్తి కనపరచకపోవడానికి అది ఒక కారణం. ఏది ఏమైనప్పటికీ చాలామందికి భగవంతుడి మీద ఆసక్తి ఉన్నప్పటికీ నిజమైన అన్వేషకులు తక్కువ. ఎందుకంటే ఆయన స్వప్న నాటకం నుంచి బయటపడదామని అవగాహన చేసుకుని ప్రయత్నించేవారు ఎవరూ లేరు. కొద్దిమంది ఆయన పిల్లలు పరమపిత ఇచ్చే బహుమతులను మెచ్చుకుంటారు. ఆ విధంగా మెచ్చుకునే వాళ్లల్లో ఇంకా కొద్దిమంది నిజంగా గాఢంగా శాస్త్రీయబద్ధంగా ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆయన్ను కనుక్కోవాలని మనసారా కోరేవాళ్ళు శాస్త్రీయంగా అన్వేషించడం ఎలాగో నేర్చుకోవాలి. యోగం ద్వారా మతాన్ని శాస్త్రీయం చేయవచ్చు. యోగం నిర్దిష్టమైంది, శాస్త్రీయమైనది. ఆత్మను భగవంతుడితో ఐక్యం చేయడాన్ని యోగం అంటారు. ఇందులో అంచెలంచెల పద్ధతుల ద్వారా నిర్దిష్టమైన తెలిసిన ఫలితాలు వస్తాయి. యోగం మతాచరణను పిడివాదపు విభేదాలకు అతీతం చేస్తుంది. నా గురుదేవులు శ్రీ యుక్తేశ్వర్ గారు యోగాన్ని పొగిడేవారు. అలాగని దైవ సాక్షాత్కారం వెంటనే అవుతుందని ఆయన సూచించలేదు. నువ్వు దానికోసం కష్టపడి పనిచేయాలి అని ఆయన నాతో అన్నారు. నేను కష్టపడ్డాను. అన్నమాట ప్రకారం ఫలితాలు వచ్చినప్పుడు యోగం అద్భుతమైనదని నేను గ్రహించాను. తమ మతానికి తగినంత సమయం కేటాయించని వాళ్ళు భగవంతుణ్ణి గురించి, తదనంతరాన్ని గురించి ఒక్కసారిగా తెలుసుకోలేరు. మామూలుగా ప్రజలు ప్రయత్నం చేయరు. లేదా ఒకవేళ చేసినా ఆ ప్రయత్నం కావలసినంత గాఢంగానూ మనఃపూర్వకంగానూ ఉండదు. రాత్రి సమయాన్ని మీరు భగవంతుడితో గడపాలి. కావలసిన దానికన్నా ఎక్కువసేపు మీరు నిద్రపోతారు. ఆ విధంగా అనేక విలువైన గంటల సమయాన్ని వృధా చేస్తున్నారు. రాత్రి సమయం ప్రపంచపు ఆకర్షణల నుండి మనసును విడదీయడానికి, తద్వారా మీరు దైవ సామ్రాజ్యాన్ని మరింత ఏకాగ్రచిత్తంతో అన్వేషించడానికి ఉద్దేశించినది. భౌతిక విషయాలను తెలియకుండా చేయడానికి ఆయన చీకటిని సృష్టించాడు. ఎందుకంటే రాత్రివేళ మీరు ప్రపంచాన్ని మరచి ఆయననే వెతకాలని ఆయన కోరుతున్నాడు. మీరు పవిత్ర గ్రంథాలను చదవండి, పాఠాలు వినండి, ధ్యానించండి. అది ఎంత ఆనందాన్ని, శోభను తీసుకువస్తుందో ఆ అనుభవాన్ని మరేదీ ఇవ్వలేదు. అది నిజమో కాదో మీరే చూడండి. గుర్తుంచుకోండి, మీరు దేవుణ్ణి కనుక్కోలేదంటే ధ్యానంలో మీరు తగినంత ప్రయత్నం చేయడం లేదని. ఒకటి రెండు మునకలలో ముత్యాలు దొరక్కపోతే సముద్రాన్ని నిందించకండి, మీ మునకను తప్పుపట్టండి. మీరు వెళ్ళవలసినంత లోతుకు వెళ్ళడం లేదు. మీరు నిజంగా లోతుకు దూకితే ఆయన సాన్నిధ్యం అనే ముత్యం దొరుకుతుంది. మతాన్ని ఆచరించడంలో మనం నిర్దిష్టమైన శాస్త్రీయ పద్ధతులను అవలంబించకపోతే అది మన మనసును తృప్తి కోసం కొద్దో గొప్పో ఊరడింపు తప్ప మరేదీ కాదు. అవునండి, నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తానండి అని ప్రజలు అంటారు. కానీ వాళ్ళు అక్కడికి ఎందుకు వెళుతున్నారో వాళ్ళకే తెలియదు. ఒక్కసారి ప్రవచనం విని ఆమెన్ అన్న తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చే ఆదివారం దాకా చర్చి గురించి మర్చిపోతారు. ఇది మూర్ఖత్వం అనిపించుకోదు? మీరు అక్కడ దేవుడి ఉనికిని అనుభూతి పొందకపోతే మీరు ఎందుకు వెళ్ళాలి? మీరు గనక భగవంతుణ్ణి రమ్మని తగినంత చిత్తశుద్ధితో బుజ్జగించినట్లయితే మీరు ఆయన్ని చూడవచ్చని సాధువులు అంటారు. కానీ అదంతా మీకు మీరే చెయ్యాలి. కేవలం ఆదివారం చర్చిలో మాత్రమే కాదు, ఇతరులతో కలిసి ధ్యానం చేయడం మంచిదే. కానీ రాత్రుళ్ళు ఒక్కరే సర్వోత్తమమైన ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరి నుండి దూరంగా వెళ్ళండి. జనాలతో ఎక్కువగా కలవకపోవడం అన్నది మీ ఆరోగ్యానికి, మీ నరాలకు, మీరు ఎక్కువ కాలం జీవించడానికి మంచిది. వాళ్లలో చాలామంది మీరు వాళ్ళకేమిస్తారు అని ఆలోచిస్తుంటారు. గురువు దేవుడు తప్ప మీ అత్యున్నత సంక్షేమాన్ని తలచేవాళ్ళు అరుదు. తెలివైన గురువు మీకు ఒకే ఒక ఉపదేశం ఇస్తాడు, భగవంతుణ్ణి గురించి తలచమని. ఆయన గురించి ఇతరులతో ముచ్చటించండి. భగవంతుణ్ణి గురించి మాట్లాడటం కన్నా గొప్పదైన సేవ మరేదీ లేదు. తప్పు మార్గం చావు అనే లోతులకు తీసుకువెళుతుందని, ధ్యాన మార్గం నిత్యమైన జీవితానికి దారి చూపుతుందని మీరు గనక ఒకరిని ఒప్పించగలిగితే మీరు లక్షల కంటే విలువైన దాన్ని ఇచ్చినట్లు. సంపద నశించేది, కానీ దైవ సాక్షాత్కారం మీరు చనిపోయిన తర్వాత కూడా మీతో పాటే వచ్చేది. కాబట్టి ఎవరైనా గొప్ప తీవ్రతతో దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, కష్టపడుతుంటే నాకు అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
నేను ఈ ప్రపంచంలో ప్రణాళికలు వేస్తున్నప్పటికీ, పనులు చేస్తున్నప్పటికీ అవి భగవంతుణ్ణి సంతోషపెట్టడానికి మాత్రమే. నాకు నేను పరీక్ష పెట్టుకుంటాను. నేను పని చేస్తున్నప్పుడు కూడా లోపల ఇలా గుసగుసలాడతాను, ఈశ్వర ఎక్కడున్నావు? అంతే, మొత్తం ప్రపంచం మారిపోతుంది. ఒక గొప్ప వెలుతురు తప్పించి మరేమీ ఉండదు. నీ నా కాంతి సముద్రంలో ఒక చిన్న బుడగను. భగవంతుడి ఉనికిలో ఉండే ఆనందం అటువంటిది. నేను మీకు చెబుతున్న అనుభవాలు శాస్త్రీయంగా పొందగలిగినవి. మీరు ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే ఫలితం నిశ్చయం. ఫలితాలు రాకపోతే మీ ప్రయత్నాన్ని తప్పుపట్టండి. మీ మత ధర్మాచరణలో గాఢతే ఫలితాలు పొందే ఒకే ఒక మార్గం. క్రమం తప్పకుండా గాఢంగా ధ్యానం చేయని వాళ్ళు ఎక్కడ ధ్యానం చేస్తున్నా కదులుతూ ఉంటారు. కొద్దిపాటి ప్రయత్నం తర్వాత ధ్యానాన్ని ఆపేస్తారు. కానీ మీరు ప్రతిరోజు గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంటే గాఢంగా ధ్యానంలోకి వెళ్ళే సామర్థ్యం వస్తుంది. నేనిప్పుడు ప్రయత్నం చేయనక్కర్లేదు. నేను కళ్ళు మూసుకుని దృష్టిని కూటస్థ కేంద్రం మీద పెట్టగానే ఈ ప్రపంచం మొత్తం తక్షణమే మాయమవుతుంది. ఈ శరీరాన్ని, ఆలోచనలను మర్చిపోవడానికి ఒకప్పుడు నేను గంటల తరబడి ప్రయత్నం చేసేవాడిని. ఒకనొక సమయంలో ఇంకా ప్రయత్నించి లాభం లేదు అని అనుకున్నాను. కానీ అది నా తప్పు అని తెలుసుకున్నాను. చంచలమైన ఆలోచనలకు భగవంతుడికి మధ్య ఒక గోడ ఉంది. సాధారణ మానవుడు ప్రయత్నించడు. అంచేత అతడు ఎన్నడూ ఆ గోడ దాటలేడు. కానీ ఆధ్యాత్మిక యోధుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. మనస్సు నిశ్చలమైనప్పుడు మీరు అనంతుడి సామ్రాజ్యంలో ఉంటారు. తమ సమయాన్ని ఎక్కువగా వ్యర్థమైన విషయాల్లో గడిపేవాళ్ళు బయట నుంచి నిష్ఫలంగా తలుపు తడుతూ ఉండిపోతారు. భగవంతుడితో అనుసంధానం అనే ఒకే ఒక్క విషయం కోసం మనం జీవించాలి. తరచుగా చాలా బాధలు పడ్డాక ఏదో ఒకనాటికి మీరు ఆ విషయం అర్థం చేసుకునే స్థితికి వస్తారు. ఇప్పుడే ఎందుకు గ్రహించరు? మిమ్మల్ని ఆహ్వానించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చిట్ట చివరకు మీరు భగవంతుణ్ణి చేరకుండా ఉండరు. స్వర్గ సామ్రాజ్యంలో నేను ఎప్పటికైనా అడుగు పెడతానా అని అడగకండి. మీరు ఉండడానికి వేరే చోటు ఏదీ లేదు. ఎందుకంటే అది మీదే కాబట్టి. మీరు దాన్ని సంపాదించనక్కర్లేదు. ఇప్పటికే మీరు భగవంతుణ్ణి, ఆయన ప్రతిబింబంగా తయారైన వాళ్ళు. మీరు చేయవలసిందల్లా మానవుణ్ణనే ముసుగును కత్తిరించి మీ దివ్య జన్మ హక్కును తెలుసుకోవడం. భగవంతుణ్ణి పొందలేమని మనం అనుకునేలా సాతాను మాయ చేస్తుంది. కాబట్టి స్వర్గరాజ్యంలోకి మీరు ప్రవేశించలేరని ఎన్నడూ అనకండి. మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికి ఆ అజ్ఞానపు ఆలోచనను మన మనస్సులో పడేలా మాయ సాతాను చేస్తుంది. మీరు మర్త్యజీవులు కాదు. మా గురుదేవుల నుంచి నేను ఆ మాటలు విన్నప్పుడు ఎంతో సంబరపడ్డాను. ఆ తర్వాత నుంచి నన్ను నేను ఒక పాపిలా భావించడం మానేశాను. మీరు కూడా మిమ్మల్ని పాపులని భావించకూడదు. మీలో ఉన్న భగవంతుడి ప్రతిరూపాన్ని అది అవమానించపరచడం. అలాగే ఇతరులెవరూ మిమ్మల్ని పాపి అని పిలవడానికి అనుమతించకండి. నిన్నటి రోజు మీరు ఏమిటో దాంతో సంబంధమేముంది? మీరు దేవుడి బిడ్డలు. ఇప్పుడు ఇక ముందు కూడా దైవరాజ్యం నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచేది ఎవరు? మీరు ఆ విధంగా ఆలోచించాలి. కానీ మీరు ఆయన్ని శాస్త్రబద్ధంగా పొందడానికి ప్రయత్నించాలి. భగవంతుడు ఒక్కడే సత్యమని మీరు తెలుసుకునే వరకు, భగవంతుడు నిజమయ్యే వరకు ధ్యానంలో మీరు ప్రయత్నం చేయడమే మతాన్ని శాస్త్రీయం చేయడం. నేను శ్మశానాలకు వెళ్ళి ఈ మాయాప్రపంచపు మిథ్యాత్వపు అంతు చూడడం కోసం ప్రార్థన చేశాను. నేను అడవుల్లో ఏడ్చాను. నా అటక గదిలో తలుపు మూసుకుని సాక్షాత్కారం కలిగే వరకు ఎడతెరగని ప్రార్థనలు చేశాను. ఆవిర్లు కక్కుతూ ప్రజ్వలిస్తూ మండుతున్న ప్రపంచాలను నా దివ్యజనని పాదాల దగ్గర చూశాను. జగన్మాత దివ్యజ్ఞాన కాంతిలో నా మర్త్యత్వం అంతా కరిగిపోయింది. ధ్యానమే నిజమైన మతాచరణ. నిజంగా మతాన్ని ఆచరించడం అంటే ధ్యానంలో మౌనంగా కూర్చోవడం, భగవంతునితో మాట్లాడడం. కానీ మీరు అంత తీవ్రంగా ప్రయత్నించి ఉన్నతమైన స్థాయికి చేరరు. మీరు కావలసినంత ఏకాగ్రత చూపరు. అందుకే మీరు అజ్ఞానంలో ఉండిపోతున్నారు. భగవంతుడి మీద ఎక్కువసేపు గాఢమైన ఏకాగ్రత నిలపడానికి ఉన్న విలువను తెలపడం కోసం నేను ప్రతి ఏటా రోజంతా క్రిస్మస్ ధ్యానం క్రిస్మస్ పండుగకు కొద్దిగా ముందు రోజుల్లో ఏర్పాటు చేశాను. మొదట్లో భక్తులు ఈ ధ్యానకాలం ఎంతో ఎక్కువ అని భావించేవాళ్ళు. కానీ ధ్యానంలో గాఢత పెరుగుతుంటే వాళ్ళకి సమయాన్ని మర్చిపోయేవాళ్ళు. వాళ్ళ మనస్సును మళ్లించడానికి ఏదో ఒకటి ఉంటే తప్ప చాలామంది చర్చిలకు వెళ్ళేవాళ్ళు. ఒక్క గంట కూడా కుదురుగా కూర్చోలేరు. భగవంతుడి చైతన్యంలో ఉండడం అనేది పూర్తిగా భిన్నమైన విషయం. మీరు మౌనంలో కూర్చుని ఒక్కటొక్కటిగా నా ఇంద్రియ ద్వారాలను మోస్తాను. లేకుంటే గులాబీ సుగంధం కోకిల పాట నీ నుంచి దేవుడు
నా ప్రేమను చెదరగొట్టవచ్చు. మీరు దీన్నే లోతుగా ఇంకా గాఢమైన ఏకాగ్రతతో భక్తితో ఉచ్చరిస్తుంటే కొద్దిసేపైన తర్వాత మీ మనస్సును చెదరగొట్టే వాటన్నింటినీ మీరు మరిచిపోయినట్లు చూస్తారు. మీ లోపలి చూపుకు ఎదురుగా ఒక వెలుతురు కనిపిస్తుంది, లేదా మహాత్ముల దర్శనం కలుగుతుంది, లేదా మీరు గాఢమైన శాంతిలో లేదా దివ్యానందంలో మునిగిపోతారు. ఆధ్యాత్మిక కార్యం ఏదైనా మిమ్మల్ని భగవంతుణ్ణి గురించిన ఆలోచనలో ఉంచి మీకు మేలు చేస్తుంది. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం మీరు తీవ్రమైన ప్రయత్నం చేయడం. భక్తులందరూ ఒక చోట కూడి దేవుడితో అనుసంధానం పొందడానికి ప్రపంచమంతటా అన్ని చోట్ల ధ్యాన కేంద్రాలు ఉండాలి. నేను మందిరానికి వచ్చినప్పుడు ఒకే ఒక ఉద్దేశంతో వస్తాను, అదేమంటే భగవంతుడితో ఉండడం, ఆయన్ను గురించి మీకందరికీ చెప్పడం. మీరిక్కడికి వచ్చేది నా మాటల కోసం, ధ్యానం ద్వారా ఆయన సన్నిధిని అనుభూతి చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి. ఒక్క చందమామ ఆకాశపు చీకటిని తొలగిస్తాడు, అలాగే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి శిక్షణ పొందిన ఒక్క వ్యక్తి నిజమైన భక్తి, మనఃపూర్వకమైన అన్వేషణ, తీవ్రమైన ప్రయత్నం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా ఇతరుల ఆధ్యాత్మిక మతాన్ని, ఇతరుల అంధకారాన్ని తొలగిస్తాడు. దేవుణ్ణి గురించి ఆలోచించే వాళ్ళు కూడా కొద్దిగా ప్రకాశిస్తారు, కానీ వాళ్ళు ప్రపంచానికి వెలుగునివ్వలేరు. సాధారణ ధార్మిక వ్యక్తులు నక్షత్రాల వంటి వారు, కొద్ది వెలుగును మాత్రమే ఇవ్వగలరు. ధ్యానం భగవంతుడి ఉనికికి ప్రమాణం ఇస్తుంది. శాస్త్రీయమైన ధ్యానం ద్వారా మీరు నిజమైన భక్తులవ్వండి. ఏ విధంగా చందమామ అంధకారాన్ని పారద్రోలుతుందో అదేవిధంగా మీరు మీ చుట్టుపక్కల ఇతరుల్లో ఉన్న అంధకారాన్ని తొలగించండి. ధ్యానం ద్వారా సాక్షాత్కారం పొందకపోతే మతం అనేది అన్నింటిలోకి ఎంతో మార్మికమైన పుస్తకం అవుతుంది. మీరు ఎప్పటికీ దాన్ని అర్థం చేసుకోలేరు, కానీ ధ్యానం ద్వారా మీరు భగవంతుడి ఉనికికి ప్రమాణం మీకు భగవంతుడి ఉనికికి ప్రమాణం దొరుకుతుంది. మీ గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టండి. ఏ విధమైన సద్దు చేయకండి. కూర్చుని దేవుడితో మాట్లాడండి. ధ్యాన సాధన చేయండి. మీ మనస్సు ఎంత ఏకాగ్రం కావాలంటే మరోసారి మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు ప్రయత్నించాల్సిన అవసరం ఉండకూడదు. మీ మనస్సు వెంటనే ఆయన మీద స్థిరపడాలి. మీరు గనక మొదట్లో శారీరక మానసిక చాంచల్యానికి గట్టి ప్రయత్నం చేసి జయించకపోతే తర్వాత ఏళ్ళు గడిచినప్పటికీ మీరు ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి ధ్యానించడం కష్టమని మీకు అనిపిస్తుంది. కానీ మీరు మొదట్లోనే అతి గొప్ప ప్రయత్నం చేస్తే మీరు త్వరలోనే సంతోషవంతులు, స్వతంత్రులు అవుతారు. నేను ఈశ్వర అని పలకగానే నా పరిపూర్ణ ఆస్తిత్వం ఆయనలోని ఆనందంలో కరిగిపోతుంది. కానీ దానికోసం నేను పనిచేయాల్సి వచ్చింది. కృషి చేయండి. మొదట్లో నేను అంత భక్తి ఉన్నవాణ్ణి కాదు. నా మనస్సు ఎంతో చంచలంగా ఉండేది, కానీ ఇప్పుడది అగ్ని మాదిరిగా అయింది. నా మనస్సును కూటస్థ కేంద్రంలో నిలపగానే ఆలోచనలన్నీ మాయం. శ్వాస, గుండె, మనస్సు అన్నీ చటుక్కున నిశ్చలమవుతాయి. నేను పరమాత్ముణ్ణి ఒక్కడినే ఎరిగి ఉంటాను. శాస్త్రీయ పద్ధతుల ద్వారా మతాన్ని నిజం చేయండి. విజ్ఞాన శాస్త్రం మీకు స్పష్టతను, నిశ్చితత్వాన్ని ఇస్తుంది. మౌనంగా కూర్చుని భారతదేశపు మహాయోగులైన మహావతార బాబాజీ, లాహిరి మహాశయ, స్వామి యుక్తేశ్వర్ గారు ఇచ్చిన పద్ధతులను సాధన చేయండి. నేను మాట్లాడుతున్న ఆ అత్యుత్తమమైన శుభాన్ని గురించి మీలో మీరే కనుక్కున్నప్పుడు, ఆ విధంగా చేసినప్పుడు మతం అనేది ఒక పురాణ కథ, ఇంకెంత మాత్రం కాదని, ఒక నిర్దిష్టమైన శాస్త్రం అని తెలుసుకుంటారు. ఆయన్ని ప్రార్థించండి. ఈశ్వర, నువ్వు విశ్వాసానికే యజమానివి, అందువల్లే నేను నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నాతో మాట్లాడేదాకా, నువ్వు ఏ సాన్నిధ్యాన్ని నాకు తెలియజేసేదాకా నేను పట్టు విడవను. నువ్వు లేకుండా నేను జీవించలేను. బలమైన కోరిక, గోప్యత, భక్తి, స్థిరత్వాలు అవసరం. భారతదేశపు గొప్ప మహాత్ములైన శ్రీరామకృష్ణులు కాళీ విగ్రహాన్ని, విశ్వజనని పూజిస్తూ తన నిజస్వరూపంలో తనకు దర్శనమేయమని ప్రార్థిస్తూ వచ్చారు. ఆయన ఆధ్యాత్మిక వేదన ఎంత తీవ్రమైందంటే బతకడం ఇంకా వ్యర్థం, అని ఆయన భావించారు. ఆ సమయంలో ఆయన దృష్టి మందిరంలో ఉన్న కత్తి మీద పడింది. పిచ్చివాడిలా ఆయన దాన్ని ఒడిసిపట్టారు, తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఉద్దేశంతో. ఆ క్షణంలో అమ్మవారు ఆయనకు తన విశ్వరూపంలో ఆయనకు దర్శనమిచ్చింది. ఆమె భక్తుడు దివ్యానంద సాగరంలో మునక వేశాడు. ఎక్కడైతే ఆ మహాత్ముడికి దివ్యానుభూతి కలిగిందో అదే స్థలంలో అదే జగన్మాత రాతి విగ్రహం సజీవ రూపం దాల్చి నాతో మాట్లాడింది. నేను కనుక గంటల తరబడి భగవదన్వేషణలో ధ్యానంలో గడపకపోతే
నేను గనక గంటల తరబడి భగవదన్వేషణలో ధ్యానంలో గడపకపోతే మతం అనేది ఒక శాస్త్రం అని తెలుసుకునేవాడిని కాదు. బలమైన కోరిక, గోప్యత, భక్తి, స్థిరత్వం అవసరం. చావు ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. ప్రతి నిమిషం మీ మనస్సు భగవంతుడి మీదే లగ్నం చేయండి. మీకు కావలసిన ప్రతి కోరిక, అవసరం సరిగ్గా మీలోనే ఉన్నాయి. చాలాసేపు వెతకండి, లోతుగా అన్వేషించండి. నేను గంటల తరబడి ధ్యానం చేస్తాను. ధ్యానం పూర్తయ్యే వరకు నేను ఎవరిని చూడను, ఎవరి చేత దేని చేత ఇబ్బంది పడనని మీరు మనస్సులో నిశ్చయించుకోవాలి. అప్పుడు మీకు సమయమే తెలీదు. రాంచి జార్ఖండ్లో ఉన్న మా యోగదా విద్యాలయంలో నేను ఈ ఖాళీ సమయాన్ని ఆశ్రమం చుట్టూ తిరగడానికి ఉపయోగించేవాడిని. అక్కడ ఇక్కడ కొద్దిసేపు కూర్చుని చివరికి నా మనస్సు దేవుడితో మత్తెక్కే వరకు ధ్యానం చేసేవాడిని. ఆయన్ని కనుక్కోవడానికి ఒకే ఒక మార్గం అది. మీ సమయాన్ని వృధా చేయకండి. మీరు దివ్య చైతన్యంలో ఉండగలిగినప్పుడు 4 నుంచి 6 గంటల నిద్రే ఎక్కువ. మీరెప్పుడూ అలసటగా భావించరు. మీరెప్పుడూ నిద్రను పోగొట్టుకోరు. నిద్ర నా నియంత్రణలో ఉంది. అదేవిధంగా తినడం కూడా నా దగ్గర అన్నింటికన్నా గొప్పదైంది ఏదో ఉంది. తాను నాతో ఉన్నప్పుడు జీవితపు అవసరాలు అన్నీ అనవసరమవుతాయని భగవంతుడు నాకు రుజువు చేశాడు. ఆ విధమైన చైతన్యంలో మీరొక సగటు మానవుడి కన్నా ఎంతో ఆరోగ్యవంతులవుతారు. అన్ని విధాలుగా ఎంతో ఆనందంగా, ఎంతో ఔదార్యంగా అవుతారు. చిన్న విషయాల కోసం చూడకండి. అవి మీ దృష్టిని దేవుడి నుంచి మళ్ళిస్తాయి. ప్రయోగాన్ని ఇప్పుడే మొదలుపెట్టండి. జీవితాన్ని సరళం చేసుకోండి. రాజులు అవ్వండి. భౌతిక విశ్వం అవాస్తవమని గ్రహించడం. 1926వ ప్రాంతం. భౌతిక విశ్వానికి ఉనికి లేదని, అంతా పరమాత్మే అనే నమ్మకం పిడివాదపు తర్కానికి అందని తెలివి తక్కువ లేదా అర్థం వివరించలేని సిద్ధాంతాల మీద కాకుండా శాస్త్రీయమైన అంతఃశోధన మీద, స్పష్టమైన అవగాహన మీద ఆధారపడి ఉండాలని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతాయి. సాధారణంగా ప్రజలు తమను తాము శరీరంగా గుర్తిస్తారు. శరీరం ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కానీ శరీరపు ఉనికి అంటే మూలస్థానం ప్రాణం అని గ్రహించడంలో విఫలమవుతారు. విశ్వప్రాణం తన నుంచి వెనక్కి మళ్ళినప్పుడు ఆహారం కానీ మరే విధమైన బయటి సహాయం కానీ మానవుణ్ణి బతికించజాలవు. మానవుడి భౌతిక శరీరానికి ఆకారమే లేని మనస్సుకి మధ్య లంకే ప్రాణం. ప్రాచీన హైందవ జ్ఞానులు ప్రాణం ఉనికిని కనుక్కున్నారు. ఆ ప్రాణశక్తి నియంత్రణకు ప్రాణాయామం అనే శాస్త్రాన్ని సిద్ధాంతీకరించారు. యేసుప్రభు ఎడారిలో 40 రోజుల పాటు ఉపవాసం చేశారు. ఆయన అన్నారు, మానవుడు ఆహారం వల్లే జీవించడు, కానీ దేవుడి నోటి నుంచి బయటకు వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. మాట విశ్వస్పందన. దేవుడి నోరు మెడుల్ల ఆమ్లాంగట. ఇది మెదడుకు వెనుక భాగంలో వెనుపాము కలిసే ప్రాంతంలో ఉంటుంది. ఇది మానవుడి శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. మానవుణ్ణి పోషించే మాట లేదా ఓం విశ్వస్పందన శక్తి ప్రవేశించే దివ్య ద్వారం. ఎప్పుడూ ఉపవాసం చేయని వాళ్ళు యేసు 40 రోజులు ఉపవాసం చేసినట్లు కేవలం దేవుడి మాట మీదనే మానవుడు బతకగలడనే అనుభూతిని పొందలేరు. వారం రోజుల పాటు ఉపవాసం చేయాలనుకున్నప్పుడు ముందు రోజుల్లో ఆకలి ఉంటుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆకలి తగ్గడం, ఒక విధమైన స్వేచ్ఛ స్పష్టంగా అనుభవంలోకి వస్తాయి. ఎందుకని? శరీరానికి స్థూలమైన ఆహారాన్ని ఇవ్వడానికి నిరాకరించడంతో అది నిరాకారమైన ప్రాణశక్తి మీద ఆధారపడవలసి వస్తుంది. మానవుడి సంకల్పశక్తి గొప్ప శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సంకల్పశక్తి ద్వారా, మనఃపూర్వకంగా పనిచేయడం ద్వారా అనంత భాండాగారం నుంచి ఒకళ్ళు అంతఃశక్తిని త్వరగా గ్రహించగలుగుతారు. తన రోజువారీ పనులను ఇష్టపూర్వకంగా చేయని వ్యక్తి శక్తి తక్కువైనట్లుగా అనుభూతి చెందుతాడు. మనఃపూర్వకంగా కష్టపడి పనిచేసే వ్యక్తి శారీరకంగా, మానసికంగా విశ్వశక్తితో నిండి ఉంటాడు. సంకల్పశక్తి ద్వారా జీవించడం, ఎన్నటికీ తరగని ప్రాణశక్తి మూలం నుంచి శక్తిని ఎరుకతో వాడుకోవడం వంటి వేదాంత పద్ధతులను నేర్చుకొని సాధన చేసిన వ్యక్తి అనేక శారీరక పరిమితుల నుంచి స్వేచ్ఛను పొందుతాడు. హైందవ జ్ఞానులు, యోగులు పదార్థం అన్నది రూపుదాల్చిన మనోద్రవ్యం అంటే మనస్సు అని అన్నారు. వాళ్లల్లో కొందరు యేసులాగా తమ శరీరాలను, ఇంకా ఇతర భౌతిక వస్తువులను మాయం చేసి తిరిగి కనపడేలా చేసి తమ శక్తిని ప్రదర్శించారు. భౌతిక పదార్థపు రసాయనిక మూలకాలు పరమాణు స్పందనలు.
భౌతిక విశ్వం స్పందనాత్మ శక్తులతో తయారైందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చూపుతుంది. రాళ్ళు, నక్షత్రాలు, మనుషుల వరకు ఈ విశ్వంలోని అన్ని ఆకృతుల నిర్మాణానికి కారణమైన రసాయనిక మూలకాలు నిజానికి వేరువేరు రూపాలున్న పరమాణు స్పందనల కంటే ఎక్కువేం కాదు.